కలబందలో అద్భుతమైన జెల్ ఉంటదండి. ఈ జెల్ మన స్కిన్ కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ అంతా కూడా స్మూతీగా ఉంటది. అలాగే మన స్కిన్ పై నుండి మొటిమలను తగ్గిస్తది, ముడతలను తగ్గిస్తది. మన స్కిన్ అంతా కూడా హెల్తీగా ఉండడం కోసం చాలా మంచి వర్క్ అవుతదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కూడా కలబందతో జుట్టు పెరుగుదలకు సంబంధించి చాలా వీడియోలు చేశామండి. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే కలబందతో డార్క్గా ఉన్న మన స్కిన్ని ఫుల్ వైట్గా తయారు చేసుకోవడం కోసం ఒక మంచి క్రీమ్ అయితే తయారు చేసుకుందామండి. అలాగే ఈ క్రీమ్ మనం వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్ పై నుండే మట్టిని తొలగిస్తుంది, డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ అంతా కూడా సాఫ్టీగా ఉండడం కోసం చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. మరి ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. ఫ్రెండ్స్, ఈ కలబందతో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చర్మ సౌందర్యం అలాగే జుట్టు సంరక్షణే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుందండి కలబంద. ఫ్రెండ్స్, అలాగే ఈ కలబందలో 75 రకాల విటమిన్స్, పోషకాలు ఇందులో దాగున్నాయండి. యూత్ అందరూ కూడా ఏంటంటే స్కిన్ వైట్ అవడం కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారండి. వాటి వల్ల అంతగా ఉపయోగం ఉండదండి. అందులో రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయితే ఈరోజు మనం న్యాచురల్గానే కలబందతో తయారు చేసే క్రీమ్ని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కలబంద పక్కన ఉన్న సైడ్ ఉన్న ముళ్ళుని అయితే తీసేసుకుందామండి. ఆల్రెడీ కలబందను అయితే ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మనం కలబందని వాడేటప్పుడు శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని వాడుకోవాలి. ఎందుకంటే కలబంద పైన ధూళి దుమ్ము అన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం మెత్తగా దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోద్ది. నెక్స్ట్ మరో చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్ పైన పలచగా ఉన్న క్లాత్ వేసుకుని ఈ జెల్ని స్ట్రెయిన్ చేసుకుందామండి. మనం ఈ విధంగా అలోవేరాతో జెల్ ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ శనగపిండి క్రీమ్లో వాడడం వల్ల ఎంత డార్క్గా ఉన్న మన స్కిన్ అయినా కానీ వైట్గా అవ్వడం కోసం ఈ శనగపిండి చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. అలాగే మన స్కిన్ పైన రంధ్రాలన్నీ కూడా మూసుకుపోయి ఉన్న రంధ్రాలను రీఓపెన్ చేసి మన స్కిన్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంచడం కోసం చాలా బాగా వర్క్ అవుతుందండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ బయటికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఎక్కువగా పొల్యూషన్ ఉండడం వల్ల మన స్కిన్ పైన ఎక్కువగా మట్టి, ధూళి, దుమ్ము ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయండి. సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుకుపోయిన మన స్కిన్ పైన ఉన్న మురికిని కూడా తొలగించి మన స్కిన్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంచడం కోసం ఈ క్రీమ్ చాలా బాగా వర్క్ అవుతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలండి వంటలు లేకుండా. మనకి జెల్లో చాలా ఈజీగానే కలిసిపోతుంది. నిమ్మరసం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం ఇందులో యాడ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మన స్కిన్కి న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుందండి. మన స్కిన్ పైన ఉన్న మట్టిని తొలగిస్తుంది, మురికిని తొలగిస్తుంది. మన స్కిన్ని అంతా కూడా ఆరోగ్యంగా ఉంచేలాగా నిమ్మరసం అయితే అంత హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ మనం ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళందరూ కూడా శనగపిండి, పసుపుని తయారు చేసుకుని వాళ్ళ స్కిన్కి నలుగు పెట్టుకుంటే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా కానీ వైట్గా వచ్చేదండి. మన పెద్దవాళ్ళు ఫాలో అయిన టిప్స్నే మనం ఫాలో అయినట్టయితే మన స్కిన్ని కూడా మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మన స్కిన్ డార్క్గా ఉన్న స్కిన్ని కూడా తిరిగి వైట్గా తయారు చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్కిన్ వైటింగ్ క్రీమ్ అయితే తయారైపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకున్నామండి. జస్ట్ మన దగ్గర ఒక 5 నిమిషాలు టైం పెట్టుకుని ఇందులో అలోవేరా జెల్ వేసుకున్నాము, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నామండి, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. ఇవన్నీ కూడా మన వంటగదిలో ఉండే ఐటమ్సేనండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. స్కిన్ వైటింగ్ క్రీమ్ అయితే తయారైపోయిందండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మన ఫేస్ పైన
ఇది ప్యాక్ లాగా వేసుకోవాలండి. మొత్తం మన ఫేస్ గాని నెక్ గాని లేదా బ్యాక్ సైడ్ గాని మొత్తం అంతా కూడా ఇది పూతలాగా వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఇలా నెమ్మదిగా మన స్కిన్ అంతా కూడా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలండి. అలా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన స్కిన్ అనేది మంచి కలర్ రావడం కోసం చాలా మంచి వర్క్ అవుద్ది. ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల మన ముఖం పై నుండి సన్ టాన్ రిమూవ్ చేస్తుంది, మన ముఖం పై నుండి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తదండి. అలాగే మన స్కిన్ అంతా కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా మెరిసిపోవడం కోసం ఈ క్రీమ్ అయితే చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. ఇది మన ఫేస్ కే కాకుండా ఎండ వల్ల మన స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోద్ది కాబట్టి ఇది మన హ్యాండ్స్ కి అలాగే మన పాదాలపైన కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు మన స్కిన్ పైన ఉంచుకోవాలండి. ఆఫ్టర్ 20 నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో శుభ్రంగా మన స్కిన్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మన స్కిన్ అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మన స్కిన్ అంతా కూడా చాలా మంచి వైట్ కలర్ లో అయితే మారుతుంది. నేచురల్ గానే మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకున్నామండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.